అండి తెలుగు పీపుల్ ఛానల్ వారికి నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు మనకు ప్రముఖ గాయకుడు అద్భుతమైనటువంటి ప్రజల మధ్యలో గుండెలో మనసులో విమిడిపోయినటువంటి మహా గాయకుడు గానగంధర్వుడు ఆయన గురించి కొన్ని పాటలు నేను ప్రదర్శిపోతున్నాను ఆయన ఘంటస ఆయన పేరు ఘంటశాల వెంకటేశ్వరరావు గారు ఆయన శ్రీమతి శ్రీమతి సావిత్రమ్మ గారు ఆయన పాడినటువంటి కొన్ని మధుర ఘట్టాలు శుక్లం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన మహర్నిషం అనేకదంతం భక్త ముస్మహే ఏ ఏకదంత ముస్మహే ఇది విఘ్నేశ్వరు విఘ్నేశ్వరు స్తోత్రం అండి తర్వాత ఆయన పాడినటువంటి ఒక కళ్యాణి రాగంలో ఒక పాట

చిందులు వేయుని నీ ఎందు సందడిలో నైడెందము చిందులు వేయుని నీ వలపు వలపుపాటల ఆ ఆ నీకను వలపు పాటలే తోచును అనురాగ గీతలే

చె ఇది కళ్యాణ రాగం అండి కళ్యాణ రాగంలో ఈ పాటను అద్భుతంగా పండించారు ఆయన తర్వాత తర్వాత ఆయన పాడినటువంటి మంచి మునుసు చిత్రంలో నుంచి మంచి ఒక భావయుక్తమైనటువంటి ఒక మానవుడు అనుకుంటే ఏమి సాధించగలడు అనేది ఒక పాట తెలుపుతాడు తన భార్య కంటి చూపు రావడానికి ఆ యొక్క శిల్పలు శిల్పాల దగ్గర తీసుకెళ్ళి మానవుడు చేసిన ప్రయత్నాన్ని చూపించదు ప్రదర్శిస్తాడు ఈ పాటలో అహోంధ్రబోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ విరాజ ఈ సిధిలాలలో చిరంజీవి వైనా వయ శిలపై శిల్పాలు చెక్కినారు చిలపై శిల్పాలు చెక్కినారు మనవాలు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు కనుచూపు కరువైన వారికైనా కనుచూపు కరువైన వారికైనా కనిపించు కలిగించు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినరు ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓరచూపులదేవి ఊరేగిరాగా రాతి స్తంభలకే చేతనత్వము కలిగి సరిగమ పదని స్వరములే పాడగా రాజులే పోయిన రాజ్యాలే కూలిన కాలాలు మారిన గాడ్పులే వీచిన మనుజులే తనుజులై మట్టి పాల్ చేసిన కదలని చెదరని శిల్పాలవలని నీవునా హృదయాన నిత్యమయీ సత్యమయీ నిలచి నిజమునా జాబిలి ఆయన వాయిస్లో ఒక పటుత్వము ఆ మెటాలిక్ వాయిస్ కంచు కంఠం ఏ పదం పనికినా అతనికి ఓ కంచు కంఠం మాధుర్య 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 ప్రాచుర్యం కలిగినటువంటి భావ ప్రకటన చేస్తాడు ఎందుకంటే సత్యభావని ఆమె కోపిష్టి కాబట్టి ఆ కోపాన్ని తగ్గించడానికి శ్రీకృష్ణుడు ఆమెని బురజగిస్తాడు అలాంటి సందర్భం కూడా ఆ పాటలో ఆమెని మెప్పించదలుచుంటాడు శ్రీకృష్ణ పాండవీ వ్యయంలో ಅಲಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲ ತ ಮನವಾತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಮನವಾ ಪ್ರಿಯ ಮಾರ ಗುನಿ ದಾಸುನಿ ಎಲ್ಲ ಜಾಲ ಅಲ್ಲಿಗಿತಿವ సఖీ ప్రియకలమానవా ప్రియురాళివి సరసనుండి విరహమిఠుల విధింతువా విరాలివి సరస నుండి విరహమిటుల విధింతు వా భరిం నను భవదీయ దాసుని ని మనం బు నియపు తాచిన అది నాకు మన్ననయ చల్వగుని పద మత్తను పులకాగ్ర కంట కవితానము సాకిన నొచ్చు నన్సు నేననియద అల్క మానవు కదా ఇకనైనా అరాల కుంతలా అరాల ఆయన గొంతును పలకడం చాలామంది గాయకులకు కష్టం అనమాట అందుకని ఆయన 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 గొంతు ఆయనతో పాటు మాదిరి పాడకపోయినా ఆయన గమకాలు పాడాలి ఆ మాధుర్యం సంపాదించాలి ప్రేక్షకులకు హృదయాన్ని ఆకట్టుకోవాలి మెప్పించాలి అనే ఒక తపనతోటి ఆయన పాటలు నేర్చుకోవడం జరిగింది చాలామంది సీనియర్ గాయకులు ఆయన పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది విజయం సాధించారు కొంతమంది ఆయన గాత్రాన్ని పట్టుకోవడానికి చాలా కష్టాలు పడుతుంటారు నేనైతే ఆయన గాత్రానికి సౌలభ్యంగా నేను అటు ఎచ్చిపోకుండా అటు తగ్గిపోకుండా అటు బ్యాలెన్స్ చేసుకుంటూ నేర్చుకుంటూ పోతుంటా ఆయన పాటల్ని ఇటు లలిత సంగీత సినిమా సినీ లలిత సంగీతం కానీ సినీ శాస్త్రీయ సంగీతం కానీ పౌరాణిక పద్యాలు కానీ ఆయన ఏ ప్రక్రియ పాడినా ఆయన ఒక మాకు నేర్పించారు కాబట్టి ఆయన మాదిరి పాడాలని ఒక తపనతోటి నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేయాలన్న పాటలు లేకపోతే అంత ఈజీగా పాలు ఏమవుతుంది ఘంటసాల మాస్టర్ గారి పాటలు అందుకని అతని గొంతు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఆయన కారణ జన్ముడు కారణ జన్ముడు ఆయన మనం మనం అనుకుంటాం కదా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఇల్లందరూ కారణ జన్మలు వాళ్ళ వాళ్ళతో పాటు మన మాస్టర్ ఘంటసాల మాస్టర్ కూడా కారణ జన్ముడే లేకపోతే అంత గంధర్వ రాగం అంటే దేవతల గంధర్వులు అంటే దేవతలు వాళ్ళ మధ్యలో పాడేటువంటి వాళ్ళనే గంధర్వ గాయకులు అంటారు ఆ గానం ఆయనకే దక్కింది గంధర్వ గాయకులు అందరూ పుట్టారు ఈ ప్రపంచంలో వాళ్ళు జ వాళ్ళు పుడతారు వెళ్ళిపోతుంటారు మనకు అందుబాటులో దొరకరు ఘంటసాల గారికి ఒక ఇలవేల్పుగా ఉండాలా అని కోరుకుంటూ కొత్త తరహా కొత్త కొత్త తరహా కలిగినటువంటి సంగీత పా దర్శకత్వం వహిస్తున్నటువంటి డైరెక్టర్లు వీళ్ళంతా ప్రయోగాలు చేస్తున్నారు ఉదాహరణ ఏఆర్ రెహ్మాన్ ఇల గారు ఎంతోమంది కోటి గారు బహుముఖ ప్రజ్ఞాశాలలు కీరవాణి గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళ పాటలు కూడా ఈ ఇప్పుడు ఈ ఈ తరానికి ఉపయోగపడుతున్నాయి వాళ్ళు కూడా ఎన్నో అద్భుత ప్రయోగాలు చేశారు సక్సెస్ సాధించారు ముఖ్యంగా ఇలరాజా రెహమాన్ గారు కోటి గారు కీరవాణి గారు మన తెలుగు వారికి అందించినటువంటి గొప్ప సంగీతం మంచి మంచి పాటలు ఉన్నాయి వీళ్ళ దగ్గర కూడా అది కూడా మనం ఈ తరానికి ఉపయోగపడుతున్నాయి ప్రజలు ఆనందిస్తున్నారు దాన్ని మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలుగు మహానుభావులు చాలా ఉన్నాయి ఇలాంటి ఇలాంటి మహానుభావులు పాడినటువంటి పాటలు చాలా ఉన్నాయి చాలా పాడాను స్టేజీల మీద కానీ ఈ ఛానల్ నన్ను ఆ మచ్చుతునుక ప్రదర్శించడానికి ఇచ్చినటువంటి ఈ తెలుగు పీపుల్ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను